జగన్ ప్రభుత్వంపై యూటీఎఫ్ నేత సీతాదేవి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని జగన్ నెరవేర్చలేదు అని విమర్శించారు. మాయే మాటలతో జగన్ అందరిని మోసం చేశారని ఫైర్ అయ్యారు. గౌరవ వేతనం ఇచ్చే అంగన్వాడీలపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడం సిగ్గుచేటు అని విమర్శించారు. ప్రభుత్వం తమను ఎంత నిర్బంధిస్తే తమలోని ఉద్యమ స్ఫూర్తిని అంతలా వెదజల్లుతామని సీతాదేవి హెచ్చరించారు. గెలిపిస్తే ఈ 4 సంవత్సరాల నుంచి మనల్ని నానా ఇక్కట్లకే గురి చేశారండి. లెక్కలు తెలిసిన మనం విద్యాబోధన చేసే ఉపాధ్యాయులు మన మాలో తూర్పు తెరువులో కృష్ణమ్మ పరవళ్ళ సాక్షిగా మీకు చుక్కలు చూపిస్తాము రాబోయేది. నడిచినప్పుడు ప్రియతమ నాయకుడు అనుకున్నామండి, ప్రియతమ నాయకుడు అని మాత్రమే కాదు జన నేత అనుకున్నామండి. మనందరి హృదయాల్లోని కూడా సింహాసనం వేసుకుని కూర్చుంటాడేమో, నిజంగా 40 సంవత్సరాలు బాబు గ్యారంటీ ఏమో అనుకున్నాడు. బాబు గ్యారంటీ అంటే ఈ పెద్దాయి కాదండి, గురుడే గురుడే కదా, 40 సంవత్సరాలు ఈయనే గ్యారంటీ అనుకున్నామండి. కానీ ఈ 4 సంవత్సరాల్లోనే ఈ జగముండి పాలన మా బొద్దురా బాబు అని అందరి చేత అర్పించారు. ఒక్కరి చేత కాదు, కేవలం ఉపాధ్యాయుల చేతే కాదు, ఉద్యోగుల చేతే కాదు. ఈరోజు గౌరవ వేతనం పొందుతా ఉంటా అంగన్వాడీల మీద ఎస్మా ప్రయోగించారంటే మీ ప్రభుత్వం సిగ్గుపడాల. మీరు రాబోయే రోజుల్లో విశ్వసనీయతనే పెట్టుబడిగా పెట్టుకుని మళ్ళీ ఎన్నికల్లో ఏ మోహం పెట్టి మీ అందరినీ ఓట్లు అడుగుతారో మరి మీకు తెలియాలి. పైగా ఈ లెక్కలు తెలియని వాళ్ళు ఏమంటారంటే సిపిఎస్ అంటే జిపిఎస్ఏ గొప్పదని చెప్పే వాళ్ళు. పైగా వీళ్ళకి ఉపాధ్యాయులు ఓట్లు అక్కర్లేదు, అంగన్వాడీల ఓట్లు అక్కర్లేదు, మరి ఎలా గెలుస్తారో అన్నది మనకైతే తెలియదు. ఆయన పట్టం నొక్కుతా ఉన్నారు కదా, అదే ఆయన గెలిపిస్తుంది అనుకుంటున్నారు. కానీ ఎంతమంది పట్టం నొక్కితే మీ సీట్ గల్లంతైపోతున్న విషయం మీకు ఇంకా ఎంతలోకి రావట్లేదు.